Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో అడుగుపెట్టే అర్హత చంద్రబాబుకు ఉందా? లాజిక్తో కడిగేసిన విజయసాయి రెడ్డి. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సందర్భం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్పై సోషల్ మీడియా ద్వారా విమర్శనాస్త్రాలను సంధించే సాయిరెడ్డి ఈసారి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర బిందువుగా చేసుకున్నారు. చంద్రబాబుపై ఎప్పట్లాగే విరుచుకుని పడ్డారు, చురకలంటించారు. దీనికి కారణం రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పకపోవడమే. నవంబర్ 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రి సుచరిత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పకపోవడాన్ని విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చెప్పుకుంటోన్న చంద్రబాబుకు రాష్ట్ర అవతరణ దినోత్సవం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు చంద్రబాబుకు లేదంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని తెగులు దేశంగా ఎద్దేవా చేశారు. ఈ తెగులు దేశం జాతీయ అధ్యక్షుడిని మన రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వచ్చా అని విజయసాయిరెడ్డి అడిగారు. 4వ నెల 20వ తేదీన పుట్టిన 420గా చంద్రబాబును అభివర్ణించారు. 11వ నెల 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం వైభవంగా సాగుతూ ఉంటే చంద్రబాబుకు కనీసం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పాలనిపించట్లేదని విమర్శించారు. చంద్రబాబును రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకూడదని ఆయన ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హతను కోల్పోయారని ధ్వజమెత్తారు.